గైస్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన కారు 2019 మోడల్ హ్యుండై క్రెటా డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డీటెయిల్స్ అన్నీ చెప్తాను రండి. వైట్ కలర్ బండి ఇది, రీపెయింట్ అవ్వడం అయితే లేదు, ఒరిజినల్ కలర్. ఆర్సీలో ఏదైతే కలర్ ఉందో అదే కలర్ అనమాట. అండ్ ఎవ్రీ గ్లాసు ఒరిజినల్ గ్లాసు, ఏ ఒక్క గ్లాసు బ్రేక్ అవ్వలేదు, చేంజ్ అవ్వలేదు. హెడ్ ల్యాంప్స్ చూడండి, హాలోజన్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి, దాని గ్లో కూడా చెక్ చేయొచ్చు మీరు. అలాగే సేమ్ హాలోజన్లోనే ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తున్నాయి, ఎల్ఈడి డిఆర్ఎల్స్ నోటీస్ చేయొచ్చు. గ్రిల్ చూడండి, ఇలా ఉండిద్ది అనమాట. ఇది టాప్ అండ్ వేరియంట్ అయినటువంటి ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్. 6 ఎయిర్ బ్యాగ్స్, అలాగే సన్ రూఫ్, ఇలాంటి ప్రీమియం ఫీచర్స్తో వచ్చే బండి అనమాట ఇది. టీఎస్ రిజిస్టర్డ్ వెహికల్, బండి నెంబర్ చూడండి 0882. ఏ డౌట్ ఉన్నా కానీ బండి నెంబర్తో ట్రాక్ తీసుకోవచ్చు. జెన్యున్ బండి, జెన్యున్ రీడింగ్ ఉంది. అండ్ స్కిట్ ప్లేట్ కూడా చూడండి, సిల్వర్ కలర్లో ఉంటుంది. ఓన్లీ టాప్ అండ్ వేరియంట్లోనే అప్పట్లో ఇలా ఉండేదన్నమాట కారు. సో చూడొచ్చు ఫ్రంట్ ప్రొఫైల్ అనేది ఎంత అగ్రెసివ్గా, ఎంత నీట్గా ఉందో. గైస్ వెహికల్కి లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్లో చూస్తే చూడండి, ఇక్కడ బంపర్ మీద స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్, ఇట్లా స్క్రాచెస్ ఉంటే ఉన్నాయని నీట్గా హైలైట్ చేస్తాము. అలాగే ఇక్కడ అలైన్మెంట్ కూడా కొంచెం తప్పింది ఫ్రంట్ బంపర్ అనేది. అండ్ ఇక్కడ చూడండి ఫెండర్ మీద కూడా స్క్రాచెస్ అయితే ఉన్నాయి, ఇట్లా చూపిస్తాం గైస్. ఇక్కడ చూడండి డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఈ వీల్స్ అనేవి 30-40% గ్రిప్తోనే ఉన్నాయి. సో తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీల్స్ వేయించుకోవాల్సి ఉంటుంది. దట్టు ఇవి 17-inch వీల్స్ అనమాట. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఓఆర్విఎమ్స్ని మనము ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇందులోనే టర్న్ ఇండికేటర్ కూడా ఉంది గైస్. రెయిన్ వైజర్స్ ఇన్స్టాల్ చేయించారు ఓనరు. సిల్వర్ కలర్డ్ రూఫ్ రైల్స్ ఉన్నాయి కార్లో. క్రోమ్ ట్రీటెడ్ డోర్ ఓపెనర్స్ వస్తాయి, బట్ ఓనర్ చూడండి పియానో బ్లాక్డ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇన్స్టాల్ చేయించుకోవడం జరిగింది. సైడ్ క్లాడింగ్ కూడా చెక్ చేయొచ్చు. ఫస్ట్ డోర్ చూడండి, ఫస్ట్ డోర్ పైన ఇక్కడ చూడండి లేయర్ 1లో పడ్డ స్క్రాచెస్, మైనర్ స్క్రాచెస్ అనమాట. ప్రాపర్ డీటెయిలింగ్ కనుక చేయిస్తే ఈ స్క్రాచెస్ కూడా పోతాయి. అండ్ గైస్ సెకండ్ డోర్ చూడండి, సెకండ్ డోర్ మీద కూడా మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి, చెక్ చేయండి. సో 2 డోర్స్ అయితే మాత్రం స్క్రాచెస్తో ఉన్నాయి. రియర్ ఫెండర్ కూడా చెక్ చేయండి, ఇక్కడ కూడా మేజర్గా స్క్రాచ్ పడ్డది. మేజర్ స్క్రాచ్ అంటే ఇలా ఉంటుంది అనమాట, అంటే డోర్ అలైన్మెంట్ అనేది లోపలికి పోవడం ఇట్లా ఉంటుంది. మైనర్ స్క్రాచ్ అంటే అలైన్మెంట్ అనేది అంతే ఉంటుంది, బట్ లేయర్ 1లో స్క్రాచ్ ఉంటుంది. ఇంకా టాప్లో చూడండి షాక్ ఫిన్ యాంటీనా ఉంటుంది, సింగిల్ పెన్ సన్ రూఫ్ కూడా ఉంటుంది అనమాట ఈ కార్లో. అండ్ రియర్లో ఇంటిగ్రేటెడ్ స్పాయిలరు, ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంపు, వైపరు, వాషరు, డీఫాగరు, ఎక్సలెంట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ రియర్లో టెయిల్ ల్యాంప్స్ అనేవి ఇట్లా ఉంటాయి, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అనమాట. హైలైట్ ఫీచర్ ఇది ఈ కార్లో. అండ్ రియర్ పార్కింగ్ కెమెరా కూడా ఉంటుంది, చెక్ చేయండి. సో రియర్ ప్రొఫైల్లో ఇక్కడ మనకు టెయిల్ గేట్ పైన కూడా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, లేయర్ 1లో పడ్డ స్క్రాచెస్, ఇక్కడ కూడా చెక్ చేయండి టెయిల్ గేట్ పైన. గైస్ ఇవన్నీ ఎట్లా పడతాయంటే, ఇట్లా మనం పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్ళు ఏ క్లాత్ పడితే ఆ క్లాత్తో ఈ బండి క్లీన్ చేయడం వల్ల ఇట్లా లేయర్ 1లో స్క్రాచెస్ అనేవి పడతాయి అనమాట. లోవర్ బంపర్ చూడండి కంప్లీట్లీ ఆల్ బ్లాక్లో ఉంటుంది. ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ కూడా చూడండి రిఫ్లెక్టర్ వస్తుంది నార్మల్గా, బట్ ఓనర్ ఇక్కడ ఎల్ఈడి రిఫ్లెక్టర్ వేయించారు. సో ఈ బ్రేక్ మీద కాలు పెట్టినప్పుడు మాత్రమే గ్లో అవుతుంది, ఇలా గ్లో అవుతుంది అనమాట. మీరు బ్రేక్ చేసినప్పుడు రిఫ్లెక్టర్ కూడా, ఇది ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ, ఇది ఒక హైలైట్ తీసుకునే వాళ్ళకి. లోవర్ బంపర్లో కూడా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చూడండి. స్కిట్ ప్లేట్ పైన గన్ మెటల్ గ్రే కలర్లో ఉంది స్కిట్ ప్లేట్ అనేది, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా రియర్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంది చూడండి, ఎంత నీట్గా ఉందో, చాలా ప్రీమియంగా ఉంది లుక్ అనేది. గైస్ డ్రైవర్ సైడ్ ప్రొఫైల్లో చూస్తే ఇక్కడ కూడా చూడండి రియర్ బంపర్ మీద రైట్ సైడ్ స్క్రాచెస్ ఉన్నాయి, అలాగే లోవర్లో బంపర్ మీద కూడా స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ రియర్ ఫెండర్ కూడా చెక్ చేయండి, ఇక్కడ కూడా ఇట్లా లోపలికి పోవడం మేజర్ స్క్రాచ్ అంటే ట్రాఫిక్లో పడ్డదనమాట ఇలా ఉంది. అండ్ రియర్ డోర్ కూడా చెక్ చేయండి, ఇక్కడ కూడా స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ డోర్ చూడండి, ఇక్కడ ఇక్కడ అలైన్మెంట్ చూడండి ఇక్కడ. సో ఇట్లా ఎవ్రీథింగ్ మీకంటే ఎక్కువ క్యూరియాసిటీతో మేమే చూపిస్తామన్నమాట స్క్రాచెస్ ఉంటే ఉన్నాయని. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇలాగ నీట్గా ఏ స్క్రాచెస్ ఉన్నాయి ఏంటి అని. ఇక్కడ ఫెండర్ దగ్గర చూడండి, ఫెండర్ మీద కూడా స్క్రాచెస్ ఉన్నాయి. సో ఇట్లా జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా వెహికల్ గురించి చూపించడం జరుగుతుంది. ఈ కార్ అనేది కీలెస్ ఎంట్రీతో వస్తుంది, కీ అనేది ఇలా ఉంటుంది, లాక్ అన్లాక్. దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే బూట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది, ఇక్కడే క్లిక్ చేసి వెహికల్ని లాక్ చేయొచ్చు చూడండి. మళ్ళీ ఇక్కడే క్లిక్ చేసి వెహికల్ని అన్లాక్ చేయొచ్చు. ఇదే కీలెస్ ఎంట్రీ ఫీచర్ అనమాట. గైస్ చూసారు కదా ఎక్స్టీరియర్ వైజ్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న స్క్రాచెస్. కానీ వెహికల్ అనేది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట, మేజర్గా ఎక్కడా స్క్రాచెస్ అయితే పడలేదు. ఇంటీరియర్స్ కూడా చూద్దాము ఫ్రెండ్స్. ఇంటీరియర్స్ అనేవి ఇలా ఉంటాయి, బ్లాక్ విత్ బీజ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో.
చూడండి, ఫోర్ పవర్ విండోస్, లాక్ అన్లాక్ చేసుకోవచ్చు, ఓఆర్విఎమ్స్ని ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫోర్ స్పీకర్స్, టూ ట్వీటర్స్తో వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ అనేది. ఇంకొక హైలైట్ చూడండి ఇక్కడ, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనమాట. దీన్ని మనము ముందుకు వెనక్కి అప్ డౌన్ కూడా ఎలక్ట్రికల్గా చేసుకోవచ్చు. ఇది చాలా ప్రీమియం ఫీచర్. అలాగే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సైడ్ చూడండి, బ్యాడ్జింగ్ కూడా అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తున్నాయి. సీట్స్ అనేవి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే కాదు, షోరూమ్ నుంచే డైరెక్ట్ లెదర్ సీట్స్ వస్తాయన్నమాట. వీటి యొక్క కరెంట్ కండిషన్ కూడా చెక్ చేయండి, 85,000 కిలోమీటర్లు తిరిగింది, 2019 మోడలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయినా కానీ వీటి యొక్క కరెంట్ కండిషన్ చూడండి ఎలా ఉందో. జస్ట్ లైక్ ఒక 1 ఇయర్ కార్ సీట్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. స్టీరింగ్ వీల్ అనేది లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్తో ఉంది. లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్, కాలింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది గైస్. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ రీడింగ్ చూడండి, 85,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యున్ రీడింగ్. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ బండి నెంబర్ చూపించా కదా, ఆ నెంబర్తోనే ట్రాక్ తీసుకోండి. సో దట్ తెలిసిపోతుంది అనమాట ట్యాంపరింగ్ ఏమైనా చేశారా ఏంటి అనేది. ఈ కిలోమీటర్స్ తిరిగినప్పుడు చేయించిన సర్వీసెస్ అన్నీ షోరూమ్ సర్వీసెసే, హ్యుండై షోరూమ్లో మాత్రమే చేయించడం జరిగింది. చూడండి, డిజిటల్ క్లాక్ ఉంది, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ షోరూమ్ నుంచే వచ్చింది. దీనికి మనం ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, యూఎస్బి, బ్లూటూత్, ఆక్స్ వీటికి సపోర్ట్ చేస్తుందన్నమాట. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ నోటీస్ చేయొచ్చు. యూఎస్బి సాకెట్, పవర్ సాకెట్ కూడా నోటీస్ చేయొచ్చు. ఓనర్స్ చూడండి, ఆఫ్టర్ మార్కెట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇన్స్టాల్ చేయించారు. ఫోన్ ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది, సామ్సంగ్ ఐఫోన్ ఇట్లాంటివి. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంటుంది. అలాగే ఫ్రంట్లో సెంటర్ ఆర్మ్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు, దీంట్లో కూడా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం ఉంటుంది, నైట్ డ్రైవ్స్ చేసుకోవడానికి ఎక్సలెంట్ సేఫ్టీ ఫీచర్ ఇది. ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ నోటీస్ చేయొచ్చు. అలాగే సన్గ్లాస్ హోల్డర్ ఉంది, మైక్స్ కూడా ఉన్నాయి కాల్స్ ఇలాంటివి మాట్లాడడం కోసం. సన్రూఫ్ కంట్రోల్స్ కూడా నోటీస్ చేయొచ్చు గైస్. ఇందులో మనకు సింగిల్ పెన్ సన్రూఫ్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా ఉంటుంది డాష్ బోర్డ్ అనేది. డాష్ బోర్డు మీద ఎలాంటి స్క్రాచెస్ లేవు, జస్ట్ లైక్ బ్రాండ్ న్యూ డాష్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు. టోటల్గా ఈ సిస్టంలో 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ వస్తున్నాయి. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్తో కూడా వస్తుందన్నమాట. సో మనము ఫ్రంట్లో కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ నుంచి వ్యూ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సెకండ్ రో అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సెకండ్ రోలో కూడా సీట్స్ యొక్క కండిషన్ చెక్ చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది. ఫిట్మెంట్ ఏమైనా, అలైన్మెంట్ ఏమైనా పోయిందా అనేది. రియర్లో 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తున్నాయి, సెంటర్లో ఒక ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ వస్తుంది. రియర్లో కూడా సెంటర్ ఆర్మ్రెస్ట్ అనేది వస్తుంది. ఇది బెంచ్ ఫోల్డబుల్ సీట్ ఫ్రెండ్స్. మనకు గనక బూట్ స్పేస్ అవసరం అయినట్లయితే ఈ విధంగా సీట్ని ఫోల్డ్ చేసి బూట్ స్పేస్ కింద యూజ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకున్నట్లయితే మళ్ళీ అన్ఫోల్డ్ చేసి నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. రియర్లో ఏసీ వెంట్ వస్తుంది. రియర్లో కూడా 12 వోల్ట్ పవర్ సాకెట్ అనేది ఇస్తున్నారు. రియర్లో కూడా రీడింగ్ ల్యాంప్స్ అనేవి నోటీస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రంట్ 2 సీట్స్కి బ్యాక్ సైడ్ పాకెట్స్ ఇచ్చారు, న్యూస్ పేపర్స్ ఇలాంటివి పెట్టుకోవడం కోసం. అలాగే లెగ్ రూమ్ కూడా చెక్ చేయండి ఎలా ఉందో, మీరు నోటీస్ చేయండి. చాలా నీట్గా ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్రెటాలో. సో మనము సెకండ్ రోలో కూర్చున్నట్లయితే డాష్ బోర్డు వ్యూ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బూట్ స్పేస్ చూడండి, రియర్ పార్సల్ ట్రే వస్తుంది, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనం ఏమీ ఇన్స్టాల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. బూట్ ల్యాంప్ కూడా నోటీస్ చేయొచ్చు.